తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతి రైతుల పాదయాత్ర ముగిసిన సందర్భంగా వారికి సంఘీభావం తెలుపుతూ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు సారథ్యంలో ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నే రవీంద్ర, మంత్రు నాయక్, కంచర్ల సత్యనారాయణ గౌడ్, చిట్టేల వెంగళరెడ్డి, పయ్యావర ప్రసాద్, ఊట్ల సీతయ్య, పొట్ల గోవిందు, తెలుగు తమ్ముళ్లు షేక్ మస్తానవలి, కొత్త భాస్కర్ చౌదరి, గోరెంట్ల కనకారావు, బోయినపల్లి కోటయ్య, షేక్ మహమ్మద్, అజారుద్దీన్, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ నుంచి దేవస్థానం వరకు జరిగిన మహా పాదయాత్ర చరిత్రలో చిరకాలం ఉంటుంది. బహుశా వాళ్ళకి లభించిన ఆదరణ కానీ ఆప్యాయత కానీ అనేక మంది ప్రజలు భేదాభికి కుల రహితంగా అనేక ప్రతి ఊళ్ళో మహా అఖండ స్వాగతం కలిగి ఈ అమరావతి ఈశ్వరుని ప్రజలకు నిర్వహించినందుకు మీరు బహుశా చాలా మంది వాళ్ళు చూస్తున్న వృద్ధులు ఉంటారు, అడిగారులు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇడ్చుకునే వాళ్ళు ఉన్నారు, అయినా పక్క వర్షం వచ్చిన వర్షంలో తడిచారు, ఎండలో తింటారు, గాలికి వాళ్ళు ఏది ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఒక్క ఊరిని తీర్చుకోటి మహాపాదయాత్ర సాగించినందుకు ఆ రైతులకు మనం అందరం పాదాలు మనం చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం. వాళ్ళ నిరంతర పరిశ్రమ, వాళ్ళ కఠోర దీక్ష ఎక్కువ ఉదాళ్ళబోతుంది. ఏనాడైతే 35 ఎకరాలు ఇచ్చి రైతులు తనకున్న సర్వస్థాన్ని అమరావతి దాల్చేశారో ఆనాడే స్థిరస్థాయిగా తెలుసుకోవాలని అమరావతి అనే పేరుని విశాఖలో సృష్టించుకుంటాం. దాన్ని ఎవరో చూసేది ఎప్పటికీ అందులో రాజధాని అమరావతిగానే ఉంటుంది. వ్యాసాల నుంచి కరోనా నుంచి మధ్యలో జమీందారు వ్యవస్థ నుంచి కూడా దాని కట్టిన పేరుతో దాన్ని పరిపాలించిన జమీందారులు రాజులు ఉన్నారు. ఎంతో ఇంటి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దేవాలయం వల్ల ఎంపీ ఈ రోజున ఎంపీ గారు చెప్పారు మన పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా ఎవరైనా దీనికంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు.